గ్రహణరాహిత్యంతో సరైనటువంటి బందోబస్తు లేకుండా కేవలం ఒక పోలీ ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డ్ను మాత్రమే ఎస్కార్ట్గా పెట్టి సిఐలు ఎస్ఐలు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే మా హరీష్ రావు గారి మీద మిగతా ప్రజాప్రతినిధుల కార్ల మీద దాడి జరిగింది. అందులో మా యువ నాయకునికి ఒక ఆయనకి కాళ్ళు కూడా విరిగినటువంటి సందర్భం మీకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పోలీసులు మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద చాలా స్పష్టంగా హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి వరద బాధితుల్లో ఆక్రోశం ఉంటుంది, అసహనం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఈ ఆవేదన ప్రతిపక్ష నాయకులు పర్యటించి మీ ద్వారా మాకు చెప్పండి అని రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించినటువంటి సందర్భాన్ని చూశాం. ఒకవైపు ప్రభుత్వం ప్రతిపక్షాలు రండి ప్రజల కన్నీళ్లలో భాగమవ్వండి అని చెబుతూనే నోటితో చెప్తూనే నొసరితో వెక్కరించినట్టు ఒకవైపు రమ్మని ఆహ్వానిస్తూనే మరొక వైపు వారి పార్టీ కార్యకర్తలతో దాడి చేయించడం ఇది ఏ మేరకు సబబు అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే హరీష్ రావు గారి దాడి తర్వాత కూడా కేసులు కూడా మరి పెట్టినట్టుగా చూస్తాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు శాంతి భద్రతల వైఫల్యం జరిగిందంటే అది పోలీస్ అధికారుల సంఘం వాళ్ళనన్నట్టుగా ఊహించుకొని ఇలా ప్రకటన చేయడం అనేది సరైనది కాదు. మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరంటే మాకు అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని కేవలం మేము మాటల్లో చెప్పలేదు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా 7 పోలీస్ కమిషనరేట్లను 10 పోలీస్ జిల్లాలను 25 కొత్త సబ్ డివిజన్లను 31 సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్కు గతంలో ఎవరైనా ఒక ఫిర్యాదుదారు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని పోలీస్ స్టేషన్లకు వస్తే కాగితము కలం మీరు తెచ్చుకోండి అని చేతులు ఎత్తేసిన వ్యవస్థని మనం చూసాం. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులకి ఇటువంటి దుర్గతి ఎందుకని చెప్పి ప్రతి నెల 25,000 నుంచి 75,000 రూపాయలు స్టేషన్లకు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని నేను ఒక్కసారి వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, వెహికల్స్ అన్నీ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే 100కి ఫోన్ చేసినా ఇంకొక దానికి ఫోన్ చేసినా మమ్మల్ని ఆదుకోండి బాబా అని పోలీసులకు ఫోన్ చేస్తే మొరాయించేటువంటి జీపులు సకాలంలో చేరుకునేటువంటి వెహికల్లని మొత్తం కూడా తీసివేసి అందరికీ కూడా అవసరమైనటువంటి నూతన వెహికల్ ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భం ఇది ఒక్కటే కాదు 47,000 మంది పోలీస్ కానిస్టేబుల్ని రిక్రూట్మెంట్ చేసిన మేము ఈ 10 ఏళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా. అట్లాగే పోలీస్ నియామకాలలో మహిళలకు 33% రిజర్వేషన్లు. అట్లాగే ట్రాఫిక్ పోలీసులు మనం చూస్తుంటాం హైదరాబాద్ నగరంలో కానీ మిగతా నగరాల్లో కానీ గంటల కొలది నిలబడి వారు ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాతుడు లేడు. కానీ మొదటిసారి దేశంలోనే 30% కాలుష్య అలవెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లాగే 10 లక్షల వరకు సీసీ కెమెరాలు పెట్టి శాంతి భద్రత కోసం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పోలీసు వ్యవస్థ బాగా ఉంటేనే ప్రజలు సరైనటువంటి రీతిలో తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం ఉంది అనే ఒక భరోసాతో ఉంటారు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా అందబాలిక మీద అత్యాచారం జరిగితే 15 రోజుల దాకా వాటికి సంబంధించిన సమాచారం ఉండదు. మహిళ ఆదివాసీ మహిళ మీద అత్యాచారం జరిగితే నిందితులకు సంబంధించినటువంటి ఉండదు. 38 మంది గురుకులాల్లో చనిపోతే వాటి పట్ల శ్రద్ధ ఉండదు. ఇవన్నీ కూడా శాంతి భద్రత వైఫల్యంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఈ శాంతి భద్రతల వైఫల్యం అనేది ప్రభుత్వ వైఫల్యం. నిన్న చాలా స్పష్టంగా హరీష్ రావు గారు అన్నారు, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ఉద్యమ సందర్భంగా మేమందరం కూడా అనుకుంటున్నాం. మళ్ళీ బూటక ఎన్కౌంటర్లు
ప్రారంభమైనాయని హరీష్ రావు గారు నిన్న మాట్లాడితే దాన్ని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్కౌంటర్లు బూటకం జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు పత్రికల్లో నిజ నిర్ధారణ కమిటీలు కావచ్చు మిగతా వాళ్ళు అనేక మంది ఆరోపిస్తూ ఉన్నారు.